ఒకప్పుడు టూ వీలర్స్ రోజులు, ఆ తర్వాత కాలంలో కార్లు, చిన్న కార్ల రోజులు, ఆ తర్వాత కాలంలో పెద్ద కార్ల రోజులు, ఇప్పుడు విలాసవంతమైన కార్లు, ఇట్లా పోటీలు ఇవన్నీ ఉన్నాయి మన దేశం. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఇంకా మనకంటే ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు ఉంటారు. మనం ఇప్పుడు చేస్తున్నటువంటిది ఒకప్పుడు వాళ్ళు, ఇవాళ మనం కూడా వాళ్ళతో పాటు పోటీ పడుతున్నాం. అయితే రాబోయే కాలం మరింత మార్పులు, మన కళ్ళెదురు ఉండానే జరిగిపోయేటువంటి మార్పుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇక పెట్రోల్ బంకులు తగ్గిపోయి ఎలక్ట్రిక్ రీఛార్జ్ బంక్స్ వచ్చేస్తాయి. దానికి అనుగుణంగానే దేశంలో కూడా అనేక రూల్స్ మార్చారు. ఇప్పుడు ఒక పెట్రోల్ బంకులో క్యాంటీను అంటే హోటల్ ఉండాలి, రిలాక్సేషన్ పాయింట్స్ ఉండాలి అక్కడ. ఒకప్పుడు వాజ్పేయి గారు కనుక జాతీయ రహదారుల నిర్మాణం సందర్భంలో పెట్రోల్ బంకులు ప్రతి 60 కిలోమీటర్లకు ఉండేటట్టుగా పెట్టుకొచ్చారు. ఎందుకంటే హైవే మీద నుంచి ఊళ్ళల్లోకి వెళ్తే మళ్ళీ సమస్య కాబట్టి అక్కడ రోడ్ల పక్కన ప్రతి 60 కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంకులోనే ఇవి ఉండేటట్టు, తినటానికి అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లేసు, అలాగే ఒక క్లినిక్ ఉండాలి, ఇట్లాంటివన్నీ మొదట్లో చేశారు, ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు క్రమంగా ఈ పెట్రో వీళ్ళైతే అమెరికా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రీఛార్జింగ్కి సంబంధించి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ఏది ఇట్లాంటి రీఛార్జ్ పాయింట్స్ని డెవలప్ చేయడానికి, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ పోవాలి అంటే తప్పదు. యుఎస్ అన్వీల్స్ $5 బిలియన్ ప్లాన్ ఫర్ టు ఫండ్ ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అన్వీల్డ్ ఇట్స్ ప్లాన్ టు అవార్డ్ నియర్లీ $5 బిలియన్. ద మనీ విల్ బి యూజ్డ్ ఓవర్ ద 5 ఇయర్స్ టు బిల్డ్ థౌజండ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్. ఇప్పుడైనా మన దేశంలో సిగ్గు తెచ్చుకోవాల్సింది. మన ప్రభుత్వాలు అత్యవసరంగా అనుమతిస్తే ఆ విదేశాలకు సంబంధించిన వాళ్ళే వచ్చి పెడతారు, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి పెడతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్లు భారీగా తయారు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.